అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ బుచ్చిరాజు మల్లిరెడ్డి, జనసేన పార్టీ పెద్దాపురం నియోజకవర్గం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా. ముఖ్యంగా లైవ్లో చిన్న టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల, అగైన్స్గా ఎక్కువ కాల్స్ రావడం వల్ల లైవ్ మధ్యలో డిస్కనెక్ట్ అవ్వడం జరిగింది. దానికోసమే ఇప్పుడు ఈ వీడియోని చేసి మీ అందరితో నా యొక్క ఆలోచనలు పంచుకోవాలని మీ అందరి ముందుకు ఈ వీడియో ద్వారా వస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం మన జిల్లాలో ఈరోజు జరిగినటువంటి బటన్లు నొక్కు డబ్బులు పట్టు అనే ఒక కొత్త స్కీమ్ని, కొత్త స్కీమ్ ఏం కాదు, ఈ ముఖ్యమంత్రి చేతగాని ముఖ్యమంత్రి అంతకన్నా చేసేదేం లేదు, ఆ బటన్లు నొక్కేటటువంటి కార్యక్రమాన్ని చాలా గొప్పగా మేమందరం కూడా బటన్లు నొక్కి డబ్బులు వేసేస్తున్నామని చెప్పుకునేటువంటి వీళ్ళ సల్లు గొప్ప పథకాలకి ఈరోజు కాపు నేస్తం అనేటువంటి పథకానికి ఈరోజు బటన్ నొక్కడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు మా పక్క కాన్స్టిట్యున్సీ, మా జిల్లా నియోజకవర్గం అయినటువంటి పిఠాపురం నియోజకవర్గానికి రావడం జరిగింది. సరే, ఎప్పుడు ఉన్నట్లే మనందరికీ కూడా ఎప్పటి నుంచో అలవాటు అయిపోయింది, ఈయన ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి ముఖ్యంగా జనసేన పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ముఖ్యంగా అరెస్టులు చేయడం, ఈయన బయటికి రావాలంటే అవి సినిమాలో వెంకటేష్ గారి సినిమాలో చూపించినట్లు ఆ తెరలన్నీ కూడా పట్టుకుంటే ఆ తెరలోంచి ముసుకేసుకుని వచ్చి బట్టలు నొక్కి వెళ్ళేటటువంటి ముఖ్యమంత్రి, అన్ని విషయాలు కూడా తెలుసు. ముందస్తు అరెస్టులు, నాయకులు అందరినీ కూడా ఇబ్బందులు పెట్టడాలో, రాత్రి నుంచి పోలీసులు రావడాలో, ఇదంతా ఒక ఎత్తు. అది అలా జరిగితే ముఖ్యమంత్రి గారు వచ్చారు, మీటింగ్ అక్కడ మనం చూసుకున్నాం, వాలంటీర్ల ద్వారా అందరి ద్వారా కలెక్టర్లు డైరెక్ట్గా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేసి జనాలను ఏ విధంగా లబ్ధిదారులని అందరినీ అక్కడ కూర్చోబెట్టారన్న విషయం కూడా మనందరికీ తెలుసు. సరే, ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా ప్రతిసారి ఈరోజు నిజంగా అంటే ఏ కులంలో పుట్టాలన్నది ఎవరికి కూడా వాళ్ళ కోరుకునేటువంటి ఆప్షను ఉండదు. మనం ఏ కులంలో పుట్టాలనే అనే కోరిక కానీ ఆప్షన్ కానీ ఎవరికి ఉండదు. ఒక కులంలో పుట్టాలని, ఆ కులంలోనే మనం ఉండాలని ఎవరు కూడా నిర్ణయించుకోలేనటువంటి దానిని ఒక కులంలో పుట్టాడు కాబట్టి, అంటే నువ్వు ఒక ఎక్కువ కులంలో నువ్వు పుట్టావని అసలు నీ కులం నీ అంత అహంకారం నాకు అర్థం అవ్వదు. ప్రతిసారి కూడా అంటే మీకు ఏమన్నా రెండు కొమ్ములు ఏమైనా ఎగస్టమనే ప్రతిసారి కులాన్ని ఎందుకని మీరు అంత నీచంగా మా ఈ మిగతా కులాలను ఎందుకని అంత నీచంగా చూసి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది మాకు అర్థమవట్లేదు. దాంతోపాటు ఇంకొక కొంచెం మంది పాలేరులు, వాళ్ళ పెద్ద కోపలనే కన్నా పాలేరులు అనే కన్నా విశ్వాసం కుక్క మంత్రి ఒకటి పోయాడు కదా, తర్వాత ఇంకో కుక్క బయలుదేరింది ఈరోజు. అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా నోరు ఏ కనీసం మినిమం జ్ఞానం ఉండదు వాళ్ళంతా. ఈరోజు మన కర్మ కాలిపోయి మనందరికీ కూడా మంత్రులు. ఈ నిజంగా నువ్వు పుట్టిన కులంలో పుట్ట ఈ కులంలో పుట్టి నీకు కనీస అవగాహన ఉందా? నువ్వు పుట్టినటువంటి కులం గురించి ఎన్ని బాధలు పడుతున్నారో, నీ కులంలో ఎంత వెనకబాటుతనం ఉందో. ఈరోజు విద్యార్థులు కానీ మహిళలు కానీ ఏదో మీ కాకి లెక్కలు చూపిస్తూ ఇంతమందికి మేము ఉద్ధరించేస్తున్నాం, కాపుగా వేస్తున్నాం, పెద్ద పెద్ద స్టేట్మెంట్లు వీళ్ళకి మళ్ళీ ఒక్కొక్కడు ఒకటి పనికి మాలిన బ్యాచ్ అంతా అక్కడ రెడీ అయ్యి ఏం మాట్లాడుతున్నారండి మీరు? మీ దగ్గర అధికారం ఉంది, దమ్ము ధైర్యం ఉంటే ఎవడికి దత్తపుత్రుడు? నువ్వు సిబిఐకి దత్తపుత్రుడివి. నీ మీద ఎన్ని కేసులు సిబిఐ బనాయించిందో అవి సాక్ష్యాధారాలతో పాటు ఈరోజు ప్రజాక్షేత్రంలో ఉంది. నువ్వు సిబిఐకి నిజమైన దత్తపుత్రుడివి. ఎవడరా దత్తపుత్రుడు? ప్రతిసారి నీకు అధికారం ఉంది కదా, దమ్ముంటే నిరూపించు, సాక్ష్యాలతో పెట్టు, అప్పుడు నీ మేమందరం కూడా నీకు దాహం చేస్తాం, నీకు ఊడికి చేస్తాం. నీ పక్కన ఉన్నటువంటి పాలేరు యాదవులకు కూడా చెప్పు. ఆల్రెడీ కళ్యాణ్ గారు చెప్పారు, ఆ శివుడు మెళ్ళలో పాము ఉన్నని చెప్పే, ఆ మీ అధికారం అనేటువంటి ఆ పాము మీ మెళ్ళలో ఉన్నని చెప్పే మీకు విలువ. లేదంటే ఒక్కొక్కడు రోడ్ల మీద కూడా నడవలేకుండా ఉన్న పరిస్థితులు ఏర్పడతాయి, మీకు రోడ్ల మీద కూడా తిరగలేరు మీరు. ఈరోజు అధికారం మతంతో మీరు మాట్లాడిన ప్రతి మాటకి ప్రజలు సిద్ధంగా ఉన్నారు సమాధానం చెప్పడానికి. కాపు కార్పొరేషన్ అసలు ఏంటి, ఏమైందో అసలు దాని గురించి మినిమం జ్ఞానం ఉందండి మీకు ఎవరికైనా? ఈ అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ముఖ్యంగా మా పాలేరు ఆ యాదవులందరికీ కూడా ఇటువంటి భాష మాకు కాదు, కానీ మీరు మాట్లాడేటువంటి మాటలు, మీరు చేసేటటువంటి వికృత చేష్టలు చూసి భయంకరంగా ఎటువైపు వెళ్ళిపోతుంది ఈ ఆంధ్రప్రదేశ్ అనే బాధ ఆవేదనతో ఈరోజు ఇలా ఈ భాషలో మాట్లాడాల్సి వస్తుంది, మీకు అర్థమయ్యేటటువంటి భాషలో మాట్లాడవలసి వస్తుంది, మీ అధికార భాషలో మాట్లాడవలసి వస్తుంది.
మా అధినాయకుడు మా అందరికీ కూడా చాలా క్రమశిక్షణ ఇచ్చాడు, చాలా ఓర్పిచ్చాడు, ధైర్యం ఇచ్చాడు, తెగింపిచ్చాడు, పోరాడమనే ఒక స్ఫూర్తినిచ్చాడు. ఈరోజు ఎటువంటి అవినీతి మార్చాలనేటువంటి పవన్ కళ్యాణ్ గురించిరా మీరు మాట్లాడేది? ఆయన కాలు గోటికి సరిపోతారా ఒక్కొక్కలో? ఆయన పెట్టిన భిక్షే కదరా మీకు ఈ పాలకొప్పలందరికీ? అటువంటి వ్యక్తి, అటువంటి కుటుంబం, వాళ్ళ గురించారా మీరు మాట్లాడేది? ఎవడు ఎవడికి దత్తపుత్రురా? మీకు నచ్చినట్లు ప్రతి ఒక్కడు నోరు ఉంది కదా అని ఎట్లా పెడితే అట్లా వాగుతూ ఉన్నారు. ఈ భాషలో మాట్లాడాల్సి వస్తుంది, మీకు అర్థమయ్యేటటువంటి భాషలో మాట్లాడవలసి వస్తుంది, మీ అధికార భాషలో మాట్లాడవలసి వస్తుంది. మా అధినాయకుడు మా అందరికీ కూడా చాలా క్రమశిక్షణ ఇచ్చాడు, చాలా ఓర్పిచ్చాడు, ధైర్యం ఇచ్చాడు, తెగింపిచ్చాడు, పోరాడమనే ఒక స్ఫూర్తినిచ్చాడు. ఈరోజు ఎటువంటి అవినీతి మార్చాలనేటువంటి పవన్ కళ్యాణ్ గురించిరా మీరు మాట్లాడేది? ఆయన కాలు గోటికి సరిపోతారా ఒక్కొక్కలో? ఆయన పెట్టిన భిక్షే కదరా మీకు ఈ పాలకొప్పలందరికీ? అటువంటి వ్యక్తి, అటువంటి కుటుంబం, వాళ్ళ గురించారా మీరు మాట్లాడేది? ఎవడు ఎవడికి దత్తపుత్రురా? మీకు నచ్చినట్లు ప్రతి ఒక్కడు నోరు ఉంది కదా అని ఎట్లా పెడితే అట్లా వాగుతూ ఉన్నారు. కళ్యాణ్ గారి కోసం మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము అడిగే విధానపరమైనటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఎక్కడికైనా చర్చకు సిద్ధం జనసేన పార్టీ తప్పున. ప్రతి ఏటా 2,000 కోట్లు కాపు కార్పొరేషన్ ద్వారా ఖర్చు పెడతానన్నటువంటి మీ మాట ఏమైంది? 3 సంవత్సరాలకి 6,000 కోట్లు ఏ పాలేరు కుక్క వచ్చి సమాధానం చెప్పిద్దో చెప్పాలి. ఏవయ్యే కాపు కార్పొరేషన్ నిధులు, ఏవయ్యే కాపు కార్పొరేషన్ పరిస్థితి ఏమైంది? ఈరోజు దాని ద్వారా ఎంతమందికి లబ్ధి చేకూర్చారు? ఇవే కాదు, కాపులు ఎందరు ఎంతమందికి మీరు ఉద్యోగాలు కల్పించారా? ఈరోజు వెనకబడినటువంటి ఒక కాపులే కాదు, ఏ నీ కులాన్ని తప్ప, జగన్మోహన్ రెడ్డి గారి కులాన్ని తప్ప, అన్ని కులాలని మోసం చేసి నైవంచన చేసి అధికారంలోకి వచ్చారు మీరు. ఇలాంటి మీరా పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడడం, మీరా జాతి కోసం మాట్లాడడం, మీరా కాపులందరినీ కాపు కాసే మాట చెప్పడం, కాపుల్ని నైవంచన చేసినటువంటి పార్టీ నాయకుడు పాలేరు కుక్కలందరూ కూడా వైసీపీలోనే ఉన్నారు. మీరా కాపులకు న్యాయం చేసేది? ఏ కులానికి న్యాయం చేశారని చెప్పండి, మీ రెట్లకు తప్ప. ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నాం ఉన్నతమైనటువంటి పదంలో మీ కులానికి సంబంధించిన వ్యక్తులు తప్ప. నిజంగా సామాజిక న్యాయం ఎక్కడైనా జరిగిందా? జనసేన పార్టీ బలంగా పోరాడుతుంది సామాజిక న్యాయం కోసం. ఒక కులం కోసమే కాదు, అన్ని కులాలని, వెనకబడినటువంటి ప్రతి కులాన్ని కూడా బలంగా ముందుకు వచ్చేటటువంటి, బలంగా ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రతి ప్రణాళిక జనసేన పార్టీ దగ్గర ఉంది. అలాగే ముందుకెళ్తాం. మా అధినాయకుడికి స్పష్టమైన విజన్ ఉంది, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ అందరికీ, మీ పాలేరు గారు ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పేటటువంటి రోజు అతి త్వరలోనే ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్లో కనీసం ఏ ఈదులోకి కూడా మీరు తిరగకుండా, రోడ్ల మీద తిరగకుండా చేసేటటువంటి రోజులు వస్తూ ఉన్నాయి. ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలోని. వరద బాధ్యతలు వస్తే అక్కడ ప్రతిరోజు సహాయ కార్యక్రమాలు చేసేది జనసేన పార్టీ తరఫున. ప్రతిరోజు వాళ్ళకి నిత్యం అందుబాటు, కనీసం అవగాహన ఉందా నీకు? ఎందుకు ముఖ్యమంత్రి అవ్వవో? ఒక్కసారి అవ్వాలి అవ్వాలి అవ్వాలని ప్రజలు ఇంత అలా హింసించే ప్రభుత్వాన్ని ఎప్పుడైనా ఎవరైనా చూసారా కనీసం ఆంధ్రప్రదేశ్లో? ఇంత దౌర్భాగ్యమైన పరిపాలన సాగిస్తూ నువ్వా ఆయన్ని విమర్శించడానికి? ఆయన స్థాయి ఏంటి, మీ స్థాయి ఏంటి? దాడిశెట్టి రాజా గారు మీకు కూడా చెప్తున్నాం, కనీసం ముందు మీ శాఖ మీద అవగాహన తెచ్చుకోండి సార్, తర్వాత మిగతా అన్నీ మాట్లాడదురు. కానీ ముందు మీరు పుట్టినటువంటి కులంలోకి సంబంధించిన ఎంతమంది బడుగు బలహీన వెనకాల ఉన్నారో, వాళ్ళంతా కూడా ఎంత వెనక్కబడిపోయి ఉన్నారో అవన్నీ తెలుసుకోండి సార్. ఈరోజు నిరుద్యోగులు కానీ ఏ జాతిలో ఏ కులంలో ఎక్కువ ఉన్నారో కూడా తెలుసుకోండి సార్. చదువుకునే ఉద్యోగాలు లేక, రిజర్వేషన్లు ఇవ్వక అధికారంలోకి వచ్చేటప్పుడు కాపు కార్పొరేషన్ ద్వారా 2,000 కోట్లు ప్రతి సంవత్సరానికి నిధులు ఇస్తాం, ఏదో ఉద్ధరిస్తాం, అన్నొస్తాడు అది చేస్తాడు, అన్నొస్తాడు ఇచ్చేది, ఏం చేశాడు సార్ అన్నొచ్చి? మా దౌర్భాగ్యం కర్మ. ఈరోజు ఉద్యోగాలు, నిరుద్యోగ, మీ ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్లో దేనికి న్యాయం చేయలేనటువంటి చేతకాని ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. కనీసం అవగాహన లేని మంత్రులు ఉన్నారంటే అది మీరే, మీరంతానే. నిజంగా సిగ్గేస్తుంది మీలాంటి వాళ్ళందరూ. మా జాతి కులం ఎన్ని మాట్లాడకూడదు కానీ ఏం చేస్తాం, తప్పట్లేదు. మీకు ఇలాంటి వాళ్ళని మీ భాషలో మీకు చెప్పకపోతే సార్, దయించి ఇప్పటికైనా సరే మిమ్మల్ని
మీ శాఖ మీద కనీసం అవగాహన తెచ్చుకుని తర్వాత పవన్ కళ్యాణ్ గురించి వీరంతా మాట్లాడలేరు కానీ సార్, ఆయన గురించి విధానపరంగా మాట్లాడాలంటే ఆయనకి మీకు అసలు ఎక్కడ పొంతన పోలిక. ఇవన్నీ మా మేము చెప్పడం నా మీకు అర్థమయ్యే సత్తాయా ఏడితేయా. సరే ఏదేమైనా సరే మీరు చేసినటువంటి వ్యాఖ్యల్ని రాబోయే రోజుల్లో గట్టిగా చాలా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొంటారని జనసేన పార్టీ తరఫున నోరుని అదుపులో పెట్టుకుని మా అధినేత పవన్ కళ్యాణ్ గారి కోసం చాలా జాగ్రత్తగా మాట్లాడాలని, ముఖ్యంగా మీరు ప్రతిసారి మీ సిబిఐ దత్తపుత్రుడు మీరు పక్కన ఉండి మీరు మాట్లాడిస్తున్న మాటలు కానీ ఆయన పక్కన ఉన్నారన్న ధైర్యంతో మీరు మాట్లాడుతున్న మాటలు కానీ యావత్ జాతి గమనిస్తుంది, తెలుగు జాతి కూడా గమనిస్తూ ఉంది. మీకు రాబోయే రోజుల్లో ప్రజల ద్వారా బుద్ధి చెప్పేటటువంటి బాధ్యత మేము తీసుకుంటాం జనసేన పార్టీ తరఫున. కావున మీరు మరొక్కసారి మీకు విన్నవించుకుంటూ, ముఖ్యంగా కాపు కార్పొరేషన్ మీద మేము ఆల్రెడీ గతంలో శ్వేతపత్రం విడుదల చేయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేశారు, దమ్ముంటే దాని గురించి మాట్లాడండి. కాపు కార్పొరేషన్ నిధులు ఏమయ్యాయో, ఎంత కేటాయించారో, దేనికి ఎవరికి ఏ లబ్ధిదారుడికి ఎంత ఇచ్చారన్నది దాని మీద చర్చకు రండి. విధానపరమైన చర్చకు వస్తే అప్పుడు ప్రజలు మిమ్మల్ని హర్షించి కనీసం గుర్తిస్తారు. రాబోయే ఎన్నికల్లో మీకు ఏదైనా మినిమం ఇంకా ఇవన్నీ చెప్పారు.